లోపలి తరఫు కొద్ది బలంగా మూడు ఖర్చులు నేడు జరిగిన ఎలక్షన్ రిజల్ట్లో ఎంపీటీసీ తరువు గ్రామం తరఫున భారీ మెజార్టీతో గెలిపించినందుకు తరువు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ గెలుపు మీ అందరిదండి, మనందరిది, తరువు గ్రామ ప్రజలది. మీరందరూ గెలిచినట్టు మీ అందరు గెలవాలని సహకరిస్తాం, సహాయం చేసుకుంటూ సపోర్ట్ చేస్తాం, మీ అందరు చెప్పినట్టు వినుకుంటూ గవర్నమెంట్ను కూడా కలుపుకొని పోకుంటూ మనకు వచ్చే ప్రతి అభివృద్ధి పనులలో ప్రతిదాన్ని కింది స్థాయి వరకు తీసుకుపోవాలి, అందరికీ న్యాయం చేయాలని చాలా ఎగ్జైట్మెంట్, మంచి అవకాశం ఇచ్చిండ్రు. ఈ 5 సంవత్సరాల్లో మేమేందన్నది ఖచ్చితంగా నిరూపించుకుంటాం, మీ అందరి మనలను తప్పకుండా పొందుతాం. థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క ధన్యవాదాలు ఓటర్లందరికీ, మరి మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. గత నెల 14వ తారీఖు నాడు జరిగినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్లలో పొలాస గ్రామ టీఆర్ఎస్ అభ్యర్థిగా మరి ఆనాడు నామినేషన్ వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ అభ్యర్థిపై అఖండ విజయాన్ని అందించిన పొలాస గ్రామ ప్రజలకు, మహిళలకు, మరి ముఖ్యంగా వృద్ధులకు చేతకాకున్నా సరే టీఆర్ఎస్ను ఎల్లవేళలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. మరి నాకు టికెట్ ఇచ్చి నీవు నిల్చో అని చెప్పి నన్ను ప్రోత్సహించిన మా మాజీ ఎంపీ గారు అయినటువంటి కవితక్క గారు, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి సంజయ్ అన్న గారికి ఈ యొక్క విజయాన్ని అందిస్తూ మరి ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, పొలాస గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడతానని తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. అక్కడ ముందరు కావాలి.
రాస్తుంది. జర్మాన అవసరం అయిపోయింది. ఈరోజు జగిత్యాల రూరల్ అభ్యర్థి మా భార్య దావా వసంతను భారీ మెజారిటీతో గెలిపించిన జగిత్యాల రూరల్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అలాగే ఇక్కడ నిరంతరం మాకు అందుబాటులో ఉండే మా డాక్టర్ సంజయ్ సార్ మరియు మాకు ఎల్లప్పుడూ అభివృద్ధిలో జగిత్యాలకు మొత్తం ఒక పెద్ద దిక్కుగా ఉన్న కవితక్క సహకారంతో మేము ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మేము పోటీ చేయడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించి ఈ భారీ మెజార్టీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రజలకు పేరు పేరున జగిత్యాల రూరల్ మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ కోసం మేము ప్రజల మధ్యలో ఉంటామని చెప్తా ఉన్నా. జై తెలంగాణ. ఈరోజు నా గెలుపు కారణమైన ప్రజాదేవుళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే సంజయ్ సార్ ప్రోత్సాహంతో కవితక్క అండతో ఇంత భారీ మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి పార్టీ కార్యకర్తకు ఒక కుటుంబంలో ఒక బిడ్డలా ఒక చెల్లెలా ఒక అక్కలా ఆదరించి మా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి మెజార్టీ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బుగ్గారం పిలుపు బుగ్గారం పిలుపు బుగ్గారం పిలుపు నాయకత్వం 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 జై తెలంగాణ. ఈనాడు చూసినట్టయితే ఉగ్గారం మండలం నిజం కూడా 6-6 ఎంపీటీసీలు, దాంతోనే మరి జెడ్పీటీసీగా లేను, పూర్తిగా కైవసం చేసుకుని మరి పూర్తిగా ఉగ్గారం మండలం గులాబీమయం కావడం, గతంలో కేసీఆర్ గారు ఇప్పటి వరకు చేపడుతున్న పథకాలే కావడం, కేసీఆర్ గారు ఏదైతే బంగారు తెలంగాణ కలలు కన్నడం,
దానిలో భాగంగా అక్కడ ప్రజానీకం అందరూ కూడా కేసీఆర్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో అన్ని సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు వర్గాలకు అందే విధంగా మేము కూడా కృషి చేస్తున్నాం. అదేవిధంగా దానితో పాటుగా పెద్దలు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరి స్థానిక మంత్రివర్యులు మరి అన్న ఈశ్వరన్న గారు వారు పూర్వ అన్ని గ్రామాలకు అన్ని విధంగా సహకారం అందిస్తూ మరి అన్ని గ్రామాలను ఒకే విధంగా మరి డెవలప్ చేస్తూ మరి అన్ని మౌలిక వసతులు అందరికీ అందే విధంగా సమకూర్చుతున్న మరి ఈశ్వరన్న గారి నాయకత్వంలో ఆయన ఉండడం, మేము వారి వెనుక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ఇలా చూసినట్టయితే ప్రతి వర్గం నుంచి ఎవరు చూసినా ఏ గ్రామం వెళ్ళినా ఆనాడు మేము ఎలక్షన్లో వెళ్తే ఉంటే నిజంగా కూడా కేసీఆర్ గారు చేస్తున్న పనులను చూసి మరి కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి మరి మేము అక్కడ ఎనువెంట ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం కాబట్టి దాన్ని చూసి గతంలో నేనైతే 2006లో కష్టకాలంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఒక ఎంపీపీగా మరి అప్పుడు టీడీపీ ఎంపీటీసీగా ఎంపీపీగా ఉండింటి అప్పుడు దాదాపు ఇక్కడ 14 మంది ఎంపీటీసీలను 18 మంది సర్పంచులను అదేవిధంగా 2 నుంచి 3 వేల మందిని మరి నాయకులందరినీ కూడా టీడీపీ నాయకులను తీసుకెళ్ళి కేసీఆర్ గారి నాయకత్వంలో 2009లో కలవడం నిజంగా కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ గారు ఏ పిలుపునిస్తే ఆ ఉద్యమ పిలుపుకు పూర్తిగా కట్టుబడి పనిచేస్తూ నిజంగా నా భార్య జడ్పీటీసీగా కావచ్చు, నేను సింగిల్ విండో చైర్మన్గా కావచ్చు, ఇవాళ మళ్ళీ నాకు కూడా మరి అధిష్టానం మా ఈశ్వరన్న కావచ్చు, మరి గుర్తించి నా భార్యకు ఎంపీటీసీ టికెట్ నాకు జడ్పీటీసీ టికెట్ ఇచ్చిన ప్రజలందరూ కూడా గుండెకు అద్దుకున్నారు. అక్కడ మా అన్ని గ్రామాలలో 6కు 6 ఎంపీటీసీలు మొత్తం కైవసం చేసుకున్నాం. నిజంగా కూడా అన్ని గ్రామాలకు వెళ్ళి ఇవాళ అదే విధంగా కూడా మేము ఏదైతే ఊషించినమో ఇవాళ పెద్దలు ఈశ్వరన్న గారికి జిల్లా అధ్యక్ష మరి ఆయనకే ఇవ్వడం బాధ్యతలు ఇవ్వడం కాబట్టి ఇవాళ జగిత్యాల జిల్లాలో కూడా మరి జిల్లా పరిషత్లో కూడా గులాబీ జెండా ఎగురుతుంది. తప్పనిసరి మరి అన్నీ కూడా చాలా వరకు కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుతాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం, రైతు నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, సంజయ్ అన్న నాయకత్వం, సంజయ్ అన్న నాయకత్వం, మాట్లాడదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ సపోర్టింగ్ మీ. ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ సార్ గారికి, కవితక్క గారికి, డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి, ముఖ్యంగా నాకు వెన్నంటే ఉండి నా టీఆర్ఎస్ కార్యకర్తలకు, నన్ను గెలిపించిన రాయకల్ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ గెలుపు నాది కాదు, రాయకల్ ప్రజలదే. నేను ఓట్లు అడిగేటప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, వాళ్ళకి ఏ పని ఉన్నా నేను ఖచ్చితంగా చేసి పెడతా. థ్యాంక్ యూ సార్. అరే ముందుకు ఒక అడ్వాన్స్ పోకు, ఎందుకురా నాయకత్వం.
ఈరోజు లెక్కింపులో కొడుమ్యాల మండలంలోని టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసి అభ్యర్థి పులుగుడు ప్రశాంతితో పాటు కొడుమ్యాల మండలంలోని 12 ఎంపీటీసీలకు గాను 7 ఎంపీటీసీ సభ్యులను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన కొడుమ్యాల మండల ప్రజలకు పేరు పేరున మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా కొడుమ్యాల మండల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో చుప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ గారి ఆధ్వర్యంలో కొడుమ్యాల మండలంలోని మెట్ట ప్రాంతానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్లు వస్తాయని, నీళ్లు తెస్తారని ఆశతో మమ్మల్ని గెలిపిన జరిగింది. ప్రజలకు ఏదైతే వారు నమ్మి మా 7 ఎంపీటీసీలను జడ్పీటీసీని గెలిపించినారో వారి ఆశలకు అనుగుణంగా కొడుమ్యాల మండలంలోని ప్రతి చెరువు, ప్రతి మెట్ట ప్రాంతాన్ని ఎల్ఎంపీ ప్రాజెక్టు నీటితో సాగుతుంది.